పొట్టి శ్రీరాములు నెరూరు జిల్లాలోని పొదలకూరు పట్టణంలో ఎస్బీఆర్ వద్ద ఆధార్ అప్డేషన్ కోసం ప్రజలు బారులు తీరారు. ఆధార్ అప్డేట్ లేకపోతే రేషన్ ఇవ్వరని ఒక పుకారు షికారు చేయడంతో ప్రజలు బ్యాంకుల వద్ద పరుగులు తీశారు. 2 రోజుల పాటు సెలవులు రావడంతో జనాలు పోటెత్తారు. కరోనా నిబంధనలు గాలికి వదిలేశారు. ఇకనైనా అధికారులు ప్రజల అవస్థలను గుర్తించాలని వాపోతున్నారు. సచివాలయంలో ఆధార్ అప్డేట్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. కరోనాను దృష్టిలో ఉంచుకుని ప్రజల ప్రాణాలు కాపాడాలని కొందరు అధికారులు కోరుతున్నారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం అయితే సదరు వ్యక్తులకు చూస్తుంటే ఈరోజు గవర్నమెంట్ చాలా విద్యార్థులను కానీ యువతలను కానీ చాలా వరకు మోసం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఆధార్ సెంటర్కి వచ్చే వాళ్ళు కూడా కనీసం రోజుకి 200 మంది కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా ప్రతి విధంగా వాళ్ళకు సౌకర్యం లేకుండా మనీ అనేది డిమాండ్ చేయడం జరుగుతుంది. 150 రూపీస్ ఇచ్చాల్సిందే గవర్నమెంట్ చలానా కట్టాల్సింది. 50 రూపీస్ చలానా అయితే వాళ్ళు 150 రూపాయలు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ డిమాండ్ ఎందుకు చేస్తున్నారు? అదేవిధంగా ఈ ఆధార్ సెంటర్ అనేది ప్రతి ఒక్క సచివాలయాలు ఉన్నాయి కదా, ఆ సచివాలయాలు ఏర్పాటు చేయాలని మేము అదేవిధంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ ఆధార్ సెంటరు మండలానికి ఒకటి పెట్టేదానికి పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంక్స్లో కానీ అది కూడా చేయకుండా తీసేసి ఎవరైతే ప్రతి ఇక్కడ ప్రతి గ్రామంలో స్వచ్ఛాలయాలు ఉంటాయో ఆ స్వచ్ఛాలయంలో ఏర్పాటు చేయాలని, ఈ యొక్క విద్యార్థులు కానీ యువతలు కానీ వికలాంగులు కానీ ఎవరైనా కూడా ఇబ్బంది పడకూడదు అని మేము అనుకుంటున్నాం.